హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనం కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు అత్తులు వెలిగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి పాటించవలసిన నియమాలు ఏమిటి ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ ఇల్లు అయితే నిత్యం దూపదీప నైవేద్యాలతో ఉంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలను కలుగుతుంది ఈ మాసంలో తులసిని పూజిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయని నమ్మకం కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయంలో దీపాన్ని వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం అలాగే కార్తీక మాసంలో సోమవారం ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి ఇలా ముఖ్యమైన రోజులలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది అంటారు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వల్ల ఎంతో శ్రేయస్సు పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు సంవత్సరం పొడుగునా పూజలు చేయడం కుదరలేని వారు కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం పొడుగునా పూజ చేసినంత ఫలితం దక్కుతుందని శాస్త్రం చెబుతుంది రాగి ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం శ్రేయస్కరం స్టీలు కుందులలో దీపారాధన ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు దీపారాధన ప్రమిదలో నూనె వేసిన తర్వాత మాత్రమే ఒత్తులను వేసి వెలిగించాలి దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించరాదు ముందుగా ఏకహారతిలో కర్పూరం వేసి కర్పూరంతో వత్తులను వెలిగించాలని శాస్త్రం చెబుతుంది మూడు వందల అరవై ఐదు వత్తులను కొనడం కన్నా ఇంట్లో విభూతి అద్దుకుంటూ మీ చేతులతో చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో తయారు చేసిన వత్తులను మూడు కట్టలుగా కట్టి ఆ మూడింటిని ఒకటిగా కట్టాలి వెలిగించే ఒక గంట ముందు ఆవు నెయ్యిలో నానబెట్టాలి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించే ముందు అష్టదల పాదపద్మ ముగ్గును వేసి పసుపు కుంకుమ అక్షతలు దానిపై వేసి తమలపాకు పెట్టి తమలపాకు పైన పసుపు వినాయకుడిని పెట్టాలి ఈ విధంగా చేసిన తర్వాత ఆకుపై ప్రమిదను పెట్టి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి అలా వెలిగించేటప్పుడు హరహర మహాదేవ శంభో శంకర అని స్మరించుకోవాలి ఈ వెలుగుతున్న దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించుకోవాలి తరువాత చివరిగా కర్పూర హారతిని వెలిగించి వత్తులకు చూపించుకోవాలి ఈ వత్తులు వెలుగుతున్నంతసేపు ఓం నమ శివాయ అని మన మనసులో దే శివుడిని స్మరించుకోవాలి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను ఎలాంటి పొరపాట్లు లేకుండా వెలిగించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ